నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గండవరం పంచాయతీ 50 సంవత్సరములుగా సాగు చేసుకుంటున్న చిన్న చితక గిరిజనులు వీరికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట భూములను లాక్కుంటున్నందున ఆవేదన చెంది పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయిన మహిళకు జనసేన పార్టీ కార్యవర్గం భరోసానిచ్చింది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి బాధితులకు న్యాయం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోరాదని, వందల ఎకరాలు ఉన్న పెద్దవాళ్ళని వదిలి వీరి భూములపై పడడం ఏంటని జనసేన నాయకులు ప్రశ్నించారు. పేదల కొడుపుకొట్టే ఏ ప్రయత్నానికైనా జనసేన పార్టీ అండగా నిలబడుతుందని, వారికి జీవనాధారం లేకుండా చేయవద్దని, సరైన భరోసా ఇవ్వకుండా వారి భూముల జోలికి వస్తే వారి తరపున పోరాటం చేయడానికి సిద్ధమని జనసేన తరపున కిషోర్ బిగ్నికుల, కోవూరు ఇన్ఛార్జ్ తదితరులు సిద్ధమని చెప్పారు. చేసుకుంటాండి 50 ఏళ్ళ నుంచి ఏం పట్టించుకోకుండా ఇప్పుడు సడన్ గా వచ్చేసి మీరు ఖాళీ చేయండి, మేము ఇళ్ల స్థలాలు తీసుకుంటున్నాము అనేసి మాట్లాడుతున్నారు. మా ఇళ్ల స్థలాలు తీసుకుని మాకు బతుకు తీరు అదే సార్. మా కీలుగురాలు ఆడుకుంటా బతుకుతా ఉన్నాము. ఇప్పుడు 4 బిడ్డలు పోషించుకోవాలంటే 3 ఎకరాలు 40 సెంట్లు నాపా 8 మంది బతికించుకుంటున్నాం సార్. 8 కుటుంబాలు పోషించుకుంటున్నాం సార్. మేము 8 కుటుంబాలు పోతే ఇంక మాకేమన్నా సార్, మేము అది అనేది పోతే మేము పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకుంటాం సార్ మొత్తానికి. నమస్కారం, నా పేరు డాక్టర్ అజయ్ కుమార్. జిల్లా జనసేన పార్టీ అభ్యర్థించి రావడం జరిగింది. ఈరోజు కొడులూరు మండలం గండవరం గ్రామం గిరిజన కాలనీని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 10 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో, 3.5 ఎకరాల స్థలం, 3 ఎకరాల 40 సెంట్లు, ఈ 10 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబంలో ఒక 5 మంది సభ్యులు ఉన్నా కానీ ఒక 50 మంది జీవనోపాధిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి సదుపాయాలు కల్పించకుండా వాటిని దౌర్జన్యంగా రాత్రికి రాత్రి వచ్చి మట్టి తోలుతామని చెప్పడం మాత్రం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఆ రోడ్డు అంచిన పొలం మొత్తం శివాయ అని చెప్పి ఈరోజు మేము చేస్తున్న ఎంక్వైరీలు తెలిసింది. రోడ్డు అంచిన పొలం మొత్తం శివాయ పంచాయతీ ఆఫీస్ దాకా ఉంది. ఈరోజు నాయకులకి అధికారులకి నేను చెప్పడం ఏంటంటే, అయ్యా కోదండ రామస్వామి భూములు ఎంతమంది మీరు కబ్జా చేసి మీ నాయకులకి అప్పజెప్పారో మాకు తెలుసు, అవన్నీ కూడా మేము బయటికి లాగుతాం. ఇంకా జనసేన పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం ఈరోజు ఈ సమస్య మీద స్పందించింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 3.5 ఎకరాల 40 సెంట్లు ఏదైతే 10 కుటుంబాలు వృద్ధులు వితంతువులు ముసలివాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవనోపాధిని మీరు ఇబ్బంది పెట్టాలంటే జనసేన పార్టీ మాత్రం దీని మీద స్పందిస్తుంది. మీ నాయకులకి ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా వీళ్ళకి భరోసా ఇచ్చారని తెలిసింది. వీళ్ళు కాగితం కూడా చూపించారు మాకు, కలెక్టర్ గారు భరోసా అయితే ఇచ్చారు. ఎంఆర్ఓ గారేమో ఇక్కడ వారు చెప్తుంటారు మా పైన ప్రెజర్ ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు వెంకటమ్మ గారు మళ్ళీ చెప్తున్నాము, ఇంకోసారి ఈ సమస్య మీద మీరు స్పందించాలంటే మేము రేపు ఉదయం కలెక్టర్ ఆఫీస్లో దీని మీద ధర్నా కూర్చోవడం జరుగుతుంది. దయచేసి అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ వీరికి సరైన న్యాయం చేసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి ఈ 10 గిరిజన కుటుంబాలు లేస్తారని చెప్పి జనసేన పార్టీ జిల్లా తరపున మేము చెప్తున్నాము. మీరేదైతే చేస్తున్నారో కొడలూరు మండలంలో 3 ఎకరాల 40 సెంట్ల స్థలం మీకు కొడలూరు మండలం మొత్తంలో ఎక్కడ దొరకలేదని నేను అడుగుతున్నాను. ఈ 10 మంది గిరిజన కుటుంబాలు ఏదైతే 3 పంటలు ఒకసారి చూశారంటే 3 పంటలు పండే స్థలాన్ని మీరు ఇళ్ల స్థలాల కోసం సేకరించడం అనేది చాలా దౌర్భాగ్యమైన అంశం. మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పారు మంగళగిరిలో 3 పంటలు పండే స్థలాన్ని తీసేసుకుంటున్నారు, అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారని చెప్పి మీరు ఇప్పుడు ఇక్కడేం చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. 3 ఎకరాల 40 సెంట్ల స్థలం వీళ్ళు ఖాళీ చేయడం జరిగింది అంటే వీళ్ళకి సరైన సదుపాయాలు కల్పించి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాను. జై హింద్ అండి. నేను కిషోర్, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి. నిన్న వెంకటమ్మ గారు పెట్రోల్ పైన పోసుకోవడం చూసి సుధీర్ గారు జనసేన పార్టీ ఆఫీస్కి సమాచారం అందించడాన్ని బట్టి మనప్రాంత్ గారు నన్ను పంపించారు. ఇక్కడ చూసినట్లయితే అన్ని చిన్న చిన్న పొలాలు 10 సెంట్లు 50 సెంట్లు అట్టి ఉన్నాయి. అసైన్డ్ భూమి తీసుకొని పేదలకి భూమి ఇళ్లలో ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. అసైన్డ్ భూమి అనేది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర చేతులు మారి 100 ఎకరాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ వదిలేసి 10 సెంట్లు 50 సెంట్లు పెట్టుకొని వాళ్ళ జీవనాధారం సాగిస్తున్న వీళ్ళకి ఎటువంటి భరోసా కల్పించకుండా మాయమంటలు చెప్పి వాళ్ళ కాగితాలు ఏమున్నాయో అవన్నీ తీసుకొని సంతకాలు పెట్టించుకొని మినిమం కాంపన్సేషన్ ఈ విధంగా మీకు సహాయం కల్పిస్తాము, మీకు బాధపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ కొడవలూరు మండలం పరిధిలో చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులది అసైన్ భూములు చేతులు మార్చి బినామీ పేర్ల మీద 100 ఎకరాలు ఉన్నాయనుకుంటున్నాను నేను. నా ఆలోచన మేరకు వాటిలో కొంత భాగం తీసుకొని పేదవాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర జీవనోపాధి కడుపు మీద కొట్టి
ఇంకో పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అనేది నిర్ణయం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎటువంటి న్యాయం లభించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి వచ్చి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి లేకపోతే వాళ్ళకి సరైన జీవనోపాధి చూపించి మీకు మేము ఉన్నామని భరోసా ఇప్పించి కావాలంటే తీసుకోవాలి. కానీ నేరుగా వచ్చి ఒక 10 సెంట్లు 50 సెంట్లు తీసుకొని వీటిలో 100 ఇళ్ళు ఏమి రావు. ఇద్దరు ముగ్గురు పేదవాళ్ళకి మాత్రం ఇళ్ళు వస్తాయి. పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి, అసైన్డ్ భూములు. వాటి జోలికి పోయి వాటి పరిస్థితిని చూసి తర్వాత వీళ్ళ దగ్గర రావాలని జనసేన పార్టీ తరఫున నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా సరైన భరోసా కల్పించకుండా వీళ్ళ పొలాలు జోలికి వస్తే జనసేన పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం ఇక్కడికి వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను.